హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నిజంగా నాకు ఎంతో స్పెషల్ బ్లాగ్ అండి. ఇది మా అమ్మమ్మ అండ్ తమ్ముడు పుట్టినరోజు అన్నమాట. మా అమ్మమ్మ అండ్ తమ్ముడు సేమ్ డే పుట్టారు. సో ఏంటంటే ఫిబ్రవరి 21 మా అమ్మమ్మ అండ్ మా తమ్ముడిది పుట్టినరోజు. ఎన్నో సంవత్సరాల తర్వాత, అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా అమ్మమ్మది తమ్ముడిది ఒకే రోజు పుట్టినరోజు అనే విషయం తెలిసిన ఏ రోజు కూడా వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో ఎప్పుడు చూడలేదు. సో ఈసారి అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అంటే మా మామయ్య, అత్తయ్య అండ్ తమ్ముడు, తమ్ముడు వైఫ్, మా హస్బెండ్, మా డాడీ, అమ్మమ్మ, తమ్ముడు పిల్లలు, మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా ఇదొక మెమరబుల్ డే అన్నమాట. ఇది మామూలు విషయం కాదు, నిజంగా ఇదొక అద్భుతం అండి. నిజంగా ఈ అదృష్టం ఎంతమందికి ఉంటుందో చెప్పండి. నిజంగా మా అమ్మమ్మ నాకు ఒక గిఫ్ట్, గాడ్ గిఫ్ట్, అది మామూలు విషయం కాదు. సో మీలో కూడా ఎంతమంది మీ అమ్మమ్మలతో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారో నాతో అయితే షేర్ చేసుకోండి. నేనైతే ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా మా మామయ్యకి అండ్ అత్తయ్యకి చాలా థ్యాంక్స్. ఈ బర్త్డే అంత బాగా, అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి మా అమ్మమ్మ ఇంకా హ్యాపీ, మా అమ్మమ్మ హ్యాపీగా ఉంటే మేము ఇంకా హ్యాపీ అన్నమాట. మా అమ్మమ్మకి ఎప్పుడు కూడా ఫ్యామిలీ అంతా ఉండాలి, అందరూ సరదాగా మాట్లాడుతూ ఉండాలి. సో అందరు కేక్తోనే కడుపు నింపేస్తున్నారు నాకు. ఇంకా నేను బోన్ చెయ్యొద్దా అంటున్నారు అన్నమాట అమ్మమ్మ. మా తమ్ముడు అయితే అందరికీ చిన్న చిన్నది పెట్టండి, గో అమ్మమ్మ చెప్పానా నేను భోంచే, వాడు కూడా సేమ్ అది, ఇంకా లంచ్ ఏం పెట్టరా, మాకు కేక్తోనే అయిపించిస్తారా అని చెప్పి అంటున్నాడు. సో చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. అమ్మమ్మ పెద్ద ఆమె కాబట్టి కేక్ కటింగ్, మా అత్తయ్య అయితే కేక్ మొత్తం మా తమ్ముడు ముఖాన్ని అయితే రాసేశారు. ఈమె మా తమ్ముడు వాళ్ళ హౌస్ కీపర్. సో మేమందరం కూడా, అంటే చిన్న పెద్ద అని తేడా అయితే ఏమి ఉండదండి. మాలోనే ఒకరిదని మేము హౌస్ మెన్ కూడా చూసుకుంటాము. తను కూడా కేక్ తినిపించింది, అలా తమ్ముడు కొడుకులు అందరూ కూడా మంచిగా తినిపించారు కేకు. హ్యాపీగా చాలా 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 సరదాగా హ్యాపీగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నిజంగా సో హ్యాపీ అనమాట. అక్కడ అవుతుంది మా హస్బెండ్ తిను, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ, ఇంకా మాటలు లేవన్నమాట. చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అయితే అమ్మమ్మ పెద్దవాడు కాబట్టి అమ్మమ్మకి ఎంచక్క కుర్చీ వేసి ఈరోజు నిజంగా మేమందరం అమ్మమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి. నిజంగా అదృష్టం ఎంతమందికి ఉంటుందో చెప్పండి. నిజంగా సో గ్రేట్ కదా. నిజంగా నేనైతే సో బ్లెస్డ్. ఇదిగోండి మా అత్తయ్య మామయ్య బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత తమ్ముడు వాళ్ళ వైఫ్, ఆ తర్వాత నేను నా హస్బెండ్, తర్వాత ఒకళ్ళొకళ్ళ పిల్లలు కూడా తీసుకున్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక గ్రూప్ ఫొటోస్ ఏంటి, లంచ్ ఏంటి, ఆసమ్. మా నాన్నగారు మా తమ్ముడికి తినిపిస్తున్నారు, మా అమ్మమ్మ మా మామయ్యకి తినిపిస్తున్నారు. సో వాళ్ళిద్దరూ ఒకేసారి కేక్ కట్ చేయడం, ఒకే ఫ్రేమ్లో చూడడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో నేను ఇదంతా మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. నిజంగా ఏంటంటే మా ఫ్యామిలీతో పాటు ఇప్పుడు నాకు యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. మీతో కూడా నేను షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇలా మీలో కూడా ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తున్నారో నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఒక్క క్షణం కూడా పోతే, తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాదు, అది మనందరికీ తెలిసిందే. కానీ ఆ క్షణాన్ని ఎంతో మధురంగా మార్చుకోగల కెపాసిటీ భగవంతుడు మనకి ఇచ్చాడు. సో ఆ ఛాన్స్ని మనం ఎవరం కూడా వదులుకోవద్దు, అందరం ఎంజాయ్ చేద్దాము. ఇంకా పుట్టినరోజు వేడుకలు అయితే కనుక సూపర్గా అవసరం జరిగింది. ఆ రోజంతా చాలా ఆనందంగా హాయిగా అనిపించింది. ఇప్పటికీ కూడా నేను అది మర్చిపోలేకపోతున్నాను. ఇంకా ఎప్పటికీ నా లైఫ్ టైం సూపర్ మెమరబుల్ అనమాట. థ్యాంక్ యూ మామయ్య అండ్ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.